నమస్తే అండి, నేను మీ డాక్టర్ అమ్మారావు. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళల యొక్క తన యొక్క జీవనంలో కామన్గా వస్తున్న జబ్బు పీసీఓడి ఆర్ పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్. ఇది చాలా తీవ్రంగా అతి తక్కువ చిన్న 14-15 సంవత్సరాల దగ్గర ఎప్పుడైతే మెచ్యూర్, అంటే 13 నుంచి 13 సంవత్సరాల్లో మెచ్యూర్ ఎప్పుడైతే అవుతున్నారో అప్పటి నుంచి కూడా మనకు 40-45 సంవత్సరాల వరకు కూడా ప్రతి నెల కూడా ఆడవాళ్ళ జీవితంలో ప్రతి నెలకు ఒకసారి 28 రోజుల నుంచి 30 రోజుల్లో నెలసరి జరుగుతూ ఉంటుంది. అయితే కొందరిలో సరిగా నెలసరిలేని టైంకి రాకపోవడం, కొందరికి ఎక్కువ కాలం ఉండిపోవడం ఇలా జరుగుతుంటాయి. దీనికోసం మన గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళు వెంటనే స్కాన్ చేసి మీకు పీసీఓడే సమస్య ఉందమ్మా అని చెప్పేసి చాలా ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉంటున్నారు. అసలు నిజంగా పీసీఓడే సమస్య అంటే ఏంటి? అంటే ఏంటంటే గాలి లేదా నీటి బుడగలు మన గర్భసంచి దగ్గర, మన ఫెలోపియన్ ట్యూబ్స్కి దగ్గరలో ఆ ఏరియాలో, అంటే గర్భసంచి పక్కన ఉన్న అండాశయం నుంచి అండాలు రిలీజ్ అవుతున్న అండాలని ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా గర్భాశయంలోకి తీసుకొస్తుంటాయి. ఈ క్రమంలో ఏంటంటే అండాశయం దగ్గర ఏమైనా నీటి బుడగలు కానీ ఉన్నట్టయితే దాన్ని మనం పీసీఓడిగా మనం తీసుకుంటాం. అయితే పీసీఓడిలో దీనికి మంచి హోమియోపతి మందులనేవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఎపిస్, గాసిపియం, కాళీ అయోడ్, అలాగే ఆరమూర్ లాంటి మంచి మందులు హోమియోపతిలో ఉన్నాయి. అయితే ఏంటంటే ఇక్కడ ఎక్కువ నెలసరి అనేది గట్టిగా పెయిన్ఫుల్గా ఎక్కువ చాలా ప్రయోజనం కడుపు నొప్పి వచ్చేసి ఎక్కువ కాళ్ళు చేతులు అలసటగా ఫీల్ అవ్వడం, నెక్స్ట్ ఒళ్ళంతా మంటలు వచ్చినట్టుగా అయిపోతూ ఉంటారు, ఎక్కువ పెయిన్ఫుల్ మెన్సురేషన్ ఉంటుంది. ఇది కాలేయోడ్ లక్షణాలు. అరికాళ్ళు ఏవో ఎక్కువ మండిపోతూ ఉంటాయి, ఆ టైంలో కాళ్ళు మంటలు వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని కాలేయోడ్ మెడిసిన్తో మనం ట్రీట్ చేయొచ్చు. అలాగే గర్భసంచి అనేది ఎన్లార్జ్ అయిపోతుంటుంది, అంటే ఎన్లార్జ్ గర్భసంచి యొక్క సైజ్ పెరిగిపోవడం, తర్వాత ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండడం. ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రొఫ్యూజ్డ్ బ్లీడింగ్, అలాగే బ్లీడింగ్ ఏమో కలర్ కూడా డార్క్ కలర్లో రావడం జరుగుతూ ఉంటాయి. దీనికి ఆరమూర్ అనే డ్రగ్ చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే కామన్గా గర్భసంచి దగ్గర ఏమైనా కాయలు ఉన్నట్టయితే దానికి ఎపిస్ మెలిఫికా అనే డ్రగ్ ఇండికేట్ అవుతుంది. అలాగే ఎపిస్ మెలిఫికా, గోసిపియం ఇలా మంచి హోమియోపతి మందులు ఉన్నాయి. మీరందరూ కూడా దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ని సంప్రదించి ఈ ఓవేరియన్ డిసీజ్కి మీరు పూర్తిగా దీని నుంచి కోలుకుంటారని ఆశిస్తూ మీ డాక్టర్ ఉన్నారు.